ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చనున్నట్లుగా వచ్చిన ఒక బెదిరింపు మెసేజ్ ముంబై పోలీసులను పరుగులు తీయించింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు వచ్చిన సమాచారంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. వాట్సాప్ మెసేజ్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేశారు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్లో అజ్మీర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ వ్యక్తికి మతి స్థిమిత లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆల్కహాల్ కూడా సేవించున్నాడని నిర్ధారించుకున్న పోలీసులు భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాని నరేంద్ర మోదీని హతమారుస్తామన్నట్లుగా వచ్చిన ఒక బెదిరింపు కాల్ కి ఒక్కసారిగా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు కూడా. ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్లుగా కూడా ఒక మెసేజ్ ను ముంబై ట్రాఫిక్ పోలీసులకు పంపించారు. బెదిరింపు మెసేజ్ ను పంపించిన నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ మెసేజ్ తో అప్రమత్తమయ్యారు. బెదిరింపు మెసేజ్ పంపించిన వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. ఆ వ్యక్తిని రాజస్థాన్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రెసెంట్ అయితే విచారణ చేపట్టారు ముంబై పోలీసులు. మెసేజ్ పంపిన వ్యక్తి మతి భ్రమించినట్లుగా కూడా, అంటే మెంటాలిటీ అనేది, అంటే తన పరిస్థితి సరిగా లేదు, మతి భ్రమించి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రజెంట్ అయితే కేసు పలు సెక్షన్ల కింద భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో కూడా అనేక మార్లు, అంటే ప్రధాని నరేంద్ర మోడీ కాదు, అంతకుముందు ఇటు బాలీవుడ్ యాక్టర్స్ సంబంధించి సల్మాన్ ఖాన్, అలాగే షారూఖ్ ఖాన్, అలాగే ఇటు ముఖేష్ అంబానీకి సంబంధించి కూడా పలుమార్లు బెదిరింపులు పాల్పడ్డారు. కానీ విచారణ చేసి ఎక్కడి నుంచి మీరు పంపించారు, ఈమెయిల్ కానీ ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడం, వాట్సాప్ మెసేజ్ పంపించడం, ఇలా ట్రాఫిక్ పోలీసులకు, ముంబై పోలీసులకు, అంటే ముంబై పోలీసుల టార్గెట్ కానీ ఎక్కువగా ముంబై పోలీసులకు ఎక్కువగా మెసేజ్ వెళ్తున్నాయి. బాలీవుడ్ కానీ ఆ ప్రముఖులందరూ కూడా ముంబైలో ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారిని టార్గెట్ చేసుకుని పలువురు ఆకటాయిలు మెసేజ్లు పంపించడం కానీ కావాలని కొంతమంది పంపించడం. ఇప్పుడు ఈ వ్యక్తి, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పంపించిన వ్యక్తి మతి భ్రమించినట్లు ముంబై పోలీసులు అయితే గుర్తించారు. ప్రజెంట్ విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే కావాలని అతను పంపించారు, నిజంగానే మతి భ్రమించిందా లేదా అనే కోణంలో కూడా మరొకసారి విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మెసేజ్ వెనుక ఇతనే పంపించారా, ఇతను ఎవరైనా పంపించారా, పంపించే విధంగా చేశారనే కోణంలో కూడా ముంబై పోలీసులు అయితే ప్రజెంట్ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఈ మెసేజ్ పంపించిన వ్యక్తి రాజస్థాన్ కి చెందిన నివాసి కాబట్టి ప్రజెంట్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మోనిస్టర్. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.